హలో హాయ్, వెల్కమ్ టు ఆదాన్ టాకీస్. ఈరోజు సినిమా విశేషాలేంటో ఓ లుక్ ఇద్దామా? ఇంతకీ సీతగతి ఏమైంది? రెండేళ్ల క్రితం ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాతో తిరిగి ఫామ్లోకి వచ్చిన తేజ ఈసారి రూటు మార్చి చేసిన సినిమా సీత. కెరీర్ మొదలుపెట్టిన ఇన్నాళ్ళకి వైవిధ్యం ఉన్న కథలను ఎంపిక చేసుకుంటున్న కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో కాగా సోనుసూద్ విలన్గా నటించాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే, గత సినిమాతో తేజ ఇస్ బ్యాక్ అనిపించినా సరే ఈ చిత్రంతో తేజ మళ్ళీ తేలిపోయాడు. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ వినోదంతో అలా అలా సాగిపోయినా సెకండ్ హాఫ్లో అసలు తిప్పలు మొదలవడంతో అసలు సమస్య వచ్చింది. చిన్న పాయింట్తో తేజ చేసిన ఈ వినోదాత్మక ప్రయోగం అంతగా సక్సెస్ అవ్వలేదు. కాజల్ మెరిసినా సరే కథా కథనాలు సెకండ్ హాఫ్లో గాడి తప్పడంతో ఇది బిలో యావరేజ్ అనిపించుకుంది. మరి సమ్మర్ అడ్వాంటేజ్తో ఏమైనా ముందుకు వెళ్తుందేమో చూడాలి. జోరు మీద ఉన్న రష్మిక వ్యవహారం అసలేమైంది? మన సినిమా ఇండస్ట్రీలో అంతే భయ్యో. ఎవరైనా హీరోయిన్ ఒక సినిమాలో క్లిక్ అయితే చాలు, ఇక ఆమెకు ఆఫర్లు క్యూ కట్టుకొని వస్తాయి. ప్రస్తుతం రష్మిక కూడా అంతే. సౌత్ ఇండియాలో ఏమేమి ఉన్నంత బిజీగా ప్రస్తుతం ఇంకెవరూ లేరని చెప్పవచ్చు. కార్తీతో మొదటిసారి తమిళ్లో అడుగు పెడుతున్న రష్మిక ఇంకా మొదటి సినిమా పూర్తి కాకుండానే స్టార్ హీరో విజయ్ సినిమాలో అవకాశం పట్టేసింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికనే హీరోయిన్. తమిళే అనుకుంటే తెలుగులో ఆమె మరింత బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చేస్తున్న రష్మిక విజయ్ మరో సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఇవే కాకుండా నితిన్ వెంకీ కుడుమల సినిమాలో ఈమెనే తీసుకున్నారు. ఇక మహేష్ బాబు అనిల్ రావిపూడి సినిమాలో రష్మిక ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. బన్నీ సుకుమార్ సినిమాలో కూడా ఈమెనే అనుకుంటున్నారు. ఇవే కాకుండా కన్నడలో క్రేజీ ఆఫర్లు ఉండనే ఉన్నాయి. ఇలా ఆఫర్ మీద ఆఫర్తో మూడు భాషల్లో బడా సినిమాలను కొట్టేసింది రష్మిక. వీటిలో కొన్ని హిట్ అయినా సరే ఈమెను ఆపలేం. అఖిల్ కొత్త సినిమా మొదలైంది భయ్యో. అక్కినేని అఖిల్ ఎన్నో అంచనాలతో ఇండస్ట్రీలోకి వచ్చిన అక్కినేని వారసుడు తొలి మూడు సినిమాలు పరాజయాలతో పూర్తిగా డీలా పడ్డాడు. వివి వినాయక్తో చేసిన అఖిల్, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో, మొన్నటి మిస్టర్ మజ్జను, ఇలా మూడు సినిమాలు కూడా నిరాశపరచడంతో మొదటి బోణి కోసం కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నాడు. అలా తన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నా తన ప్రయత్నాలు మాత్రం మానట్లేదు. నేడు అలాంటి మరో ప్రయత్నానికే పునాది పడింది. అఖిల్ నాలుగో సినిమా లాంచ్ అయింది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మధ్యకాలంలో అసలు సినిమా చేయని బొమ్మరిల్ భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రానికి వి మణికందన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఓపెనింగ్కు నాగార్జున, అమల, అల్లు అరవింద్ ఇచ్చేశారు. అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఎంట్రీ అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్ మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. రేర్ రికార్డ్ సెట్ చేసిన మజిలీ. అదేంటి, ఈ కాలంలో సినిమాలు రెండు మూడు వారాలు ఆడితే చాలు సూపర్ హిట్ కింద లెక్కేసుకోవచ్చు. మొదటి వీకెండ్ పూర్తయ్యే నాటికే సినిమా సంగతి ఏంటో తెలిపోతుంది. అలాంటి టైంలో కూడా నాగ చైతన్య సమంత కాంబినేషన్లో వచ్చిన మజిలీ సినిమా సరికొత్త రికార్డ్ సాధించింది. ఈ సినిమా ఏకంగా 25 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. నిజానికి మజిలీకి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. చిత్రలహరి, కాంచనాత్రి, జెర్సీ, మహర్షి సినిమాలు మజిలీకి గట్టి కాంపిటీషన్ ఇచ్చాయి. అన్ని సినిమాలు కూడా బాగా ఆడినవే. ఈ నేపథ్యంలో మజిలీ 50 రోజులు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. అందులోనూ ఈ సినిమా డిజిటల్ మాధ్యమం అమెజాన్ ప్రైమ్లోకి వచ్చి 2 వారాలు కావస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రికార్డుకున్న విలువెంతో. మొత్తానికి చైతూకి చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ హిట్ పడిందని చెప్పుకోవచ్చు. సో అవండి ఈరోజు సినిమా విశేషాలు. రేపు జరగబోయే మరికొన్ని సినిమా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. అందరికి నమస్తే, నేను ప్రియదర్శి. నేను మీ మనారా చోప్రా. దిస్ ఇస్ భరత్. సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు. సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు.